ఆటే ప్రాణం ఆటే జీవం అనువణువు జానపదం కణ కణము నాట్యపదం పదిలో పాట పండుగలో ఆట పెళ్ళిలో పాట అన్ని సందర్భాల్లో ఆట పాటలతో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే అడవి తల్లి పిల్లలు ఆదిమ జాతి కోతులు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మాకేనని ఆనందించే అమాయక గిరిజనులు కల్లా కపటం మాయా మర్మం మోసం ద్వేషం అంటని నిష్కల్మష జీవులు దట్టమైన అడవులు కొండల నడుమ చిన్న చిన్న ఊళ్ళు కోదుల నివాసాలు వీరి ఊళ్ళకి వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా లేవు కొన్ని ఊళ్ళకైతే కాలినడకే దిక్కు అయినా వారు తమ జీవితాన్ని ఓ మధురమైన పాటలాగా అందమైన ఆటలాగా జీవిస్తారు కోదులను కోందులు అని కూడా పిలుస్తారు అతి ప్రాచీన గిరిజన తెగకు చెందిన కోదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖమన్యంలోని అన్ని మండలాల్లో విస్తరించి ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలోను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోను అక్కడక్కడ వీరి ఉనికి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాలలో వీరిని కువియా అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో వీరిని సామంతులుగా పిలిచేవారు వీరి భాష కువి కొందరు తెలుగు కూడా మాట్లాడతారు వీరి నివాస ప్రాంతాలలో ఎక్కువగా కోదులే ఉంటారు వేరే జాతుల వారున్నా వారిని కలుపుకుపోయే తత్వం కోదులది అందరూ చక్కగా కలిసికట్టుగా ఉంటారు ఏ సమస్య వచ్చినా వారిలో వారే సామరస్యంగా పరిష్కరించుకుంటారు వేరే కష్టు కొండదొర గాని వాల్మీకి గాని భక్తాలు గాని ఎవరున్నా కూడా వాళ్ళకి మేము వేరేగా చూడము కోదులు అమాయకులు నాగరిక ప్రపంచానికి దూరంగా జీవిస్తారు నా చిన్నతనములో జరిగేది ఏంటంటే ఎవరైనా ఇతరులు కింద ప్రాంతం నుంచి గాని వేరే ప్రాంతం నుంచి గాని పుల్ పెయింట్ వేసుకొని వచ్చిన వాళ్ళని చూస్తే జనాలంతా భయపడిపోయి అడవుల్లో పారిపోయేవాళ్ళు ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది కోదు మహిళలు సౌందర్య ప్రియులు ఆభరణాలంటే పిచ్చి ముక్కుకు చెవులకు బంగారు లేదా వెండి ఆభరణాలను ధరిస్తారు ముక్కుకు ధరించే ఆభరణాన్ని ముర్కా అని చెవి పైభాగాన పెట్టుకునే పోగులను సొంకియా అని అంటారు చెవిదిద్దులను గుండుయా గాజులను గాజుయా అని పిలుస్తారు చేతి వేళ్లకు ధరించే ఉంగరాలను ముద్దియా అని మెడలోని పూసలను పూసయా కాలు మెట్టెలను బొందియా అని అంటారు గతంలో కోదు మహిళలు ఎక్కువగా పక్క కొప్పు వేసుకునేవారు ఇప్పుడు ఆ కొప్పులు తగ్గిపోయాయి అయితే వీరి చీరకట్టు మాత్రం నాగరిక స్త్రీల చీరకట్టుకు భిన్నంగా ఉంటుంది కువి భాషలో వీరి చీరకట్టును గెంటి అని అంటారు చీరను ఒంబోరి అని పిలుస్తారు చీరేమో పొట్టిగా అడ్డు కట్టుకుంటారు జాకెట్స్ ఆ కాలంలో లేవు రాను రాను కాలం మారుతుంది కాబట్టి
ఏం చేస్తాం అంటే చెట్లు తుప్పలు ఇవన్నీ కూడా చెరిపేసి ఇవన్నీ కూడా ఉంటాం ఫస్ట్ సోల్ వేసుకుంటాం బాగా పండుతది తర్వాత రెండోసారి కూడా వేసాం అనుకో పండుతది మూడోసారి వేసినప్పుడు మళ్ళీ సరి రాదు అప్పుడు సామాలు వేస్తాం సామాలు వేసిన తర్వాత మళ్ళీ రాలేదనుకో ఇంకా దాన్ని అలా వదిలేయటమే ఇంకా కొత్త ప్లేసే ఎంచుకోవాలి ఎందుకంటే అక్కడ మనం మందులు ఏం వేయం కదా సోళ్ళు సామలు అలాగే సోళ్ళు సామలు సేనలోనే కందులు కూడా వేసుకుంటాం అవి బొస్తర్లు తిమ్రెలు అలసందులు కొండ కందులు ఇవన్నీ వేస్తాము ఇప్పుడు వరి కూడా పండిస్తున్నారు వీరు వ్యాపార పనుల్లో వివిధ రకాల పరిముట్లు వాడతారు మేము పనిముట్లు ఎక్కువగా ఏట వాడతామంటే కత్తి గొడ్డలి కొడవలి గుణపము నాగలి పట్టే అవి ఉపయోగిస్తాం ఇవి కాకుండా అటవీ ఉత్పత్తులైన అడ్డాకులు కర్రలు వనమూలికలు దుంపలు పిప్పళ్ళు పనస మొదలైన వాటిని కూడా సేకరిస్తారు అనంతరం తాము పండించిన ధాన్యాన్ని సేకరించిన అటవీ ఉత్పత్తుల్ని వారాంతపు సంతల్లో అమ్ముకొని తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల్ని తెచ్చుకుంటారు పంటల్ని మేము కొంత ఉంచుకొని కొంత అమ్ముకుంటుంటాం ఆ బియ్యం మార్పిడి ఉంటది ఉప్పులు పప్పులు బట్టలు వస్త్రాలు మార్పిడి చేసుకుంటాం అన్నమాట వాళ్ళకి ఒక కొంచెం ఇస్తే వాళ్ళకు మాకు కొంత చేపలు ఇస్తారు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ వచ్చాక వీరు కాఫీ మిరియాలు కూడా పండించడం మొదలు పెట్టారు కోదులు ఇతర గిరిజనుల్లాగే కాయా కష్టంతో బతికే కర్మజీవులు కొండను నమ్ముకొని కొండపోడు చేయడంలోనో అడవిని నమ్ముకొని అటవీ ఉత్పత్తుల సేకరణలోనో రోజంతా గడిపేస్తారు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది ఈ మధ్యకాలంలో చాలా వరకు ఆడామగా కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు కోదుల సామాజిక వ్యవస్థ అతి ప్రాచీనమైనది అత్యంత పటిష్టమైనది పూర్వకాలం నుంచి వస్తున్న విలువలకు సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు తమ జాతిని నీతిని కాపాడుకోవడానికి ఒక బలమైన సామాజిక వ్యవస్థను నిర్మించుకున్నారు ఊర్లో 5 మంది పెద్దలు ఉంటారు సార్ ఒక ఆంగుత ఒక గుర్మై బుడ్డి ఒక దీశేర ఒక తోరంబ ఒక బారిక సార్ ఈ 5గురు ఎలా నిర్ణయిస్తే అలాగా ఆ పండగలకి వాళ్ళే చెప్తారు సార్ ఇలాగిలాగా అనేసి ఎక్కడ ఏ పండగ చెయ్యాలి దేంతో చెయ్యాలి మరి ఏటేట్ ఉండాలి ఆ పండగలకి అనేసి వాళ్ళే చెప్తారు సార్ వాళ్ళు చెప్పే బట్టి మిగతా ఈ గ్రామస్తులు అందరూ నిర్ణయించుకొని వారు చెప్పే బట్టి ఆ పనులు చేసుకుంటాం సార్ వీరిలో గ్రామ పెద్ద ముఖ్యుడు ఇతన్ని కువి భాషలో హావూత అంటారు గ్రామంలో పండుగలు పెళ్ళిళ్ళు ముహూర్తాలు శుభకార్యాలు నిర్ణయించే పూజారిని దిశరా అంటారు ఇక గ్రామంలో పండుగలు పబ్బాలు పెళ్ళిళ్ళు చేసే మహిళను గురుమాయి అంటారు కువి భాషలో పెజ్జేణి అని పిలుస్తారు వీరు ఒక్కో ఊరిలో 2 నుంచి 10 మంది వరకు ఉంటారు వీరందరిలో పెద్దావిడని కోటు పెజ్జేణి అంటారు ఊరిలో విత్తనాలు వేయడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి నియమితుడైన వ్యక్తిని తోర్బా అంటారు గ్రహశాంతులు పండుగలు ఇతనే చేస్తాడు ఊరిలో వీరు ఒకరు లేదా ఇద్దరు ఉంటారు మిత్రులు వేయిస్తాను నేను మళ్ళీ పిల్లలు వస్తే ముహూర్తాన్ని చెప్తాను సార్ నేను పండగ రోజు నేనే ముహూర్తం చేస్తాను గ్రామంలో జరిగే అన్ని విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసే వ్యక్తిని బారిక లేదా సాళానా అంటారు ఆ దీశరా హామంత చెప్పినప్పుడు వాళ్ళు ఏ పనులు చేపించినా మేము బేరమ్మన దగ్గర తీసుకెళ్ళి ఏ పండగలు ఏ గొడవలైనా ఏ పంచాయతీ అయినా సరే మేము కూర్చొని పిలిచినప్పుడు మేము వెళ్తుంటాము వాళ్ళు చెప్పిన విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తాం ప్రజలకి ఈ 5గురు కోదుల సామాజిక వ్యవస్థలో 5 మూల స్తంభాల వంటి వారు ఈ పంచమాంగ దళానికి అధిపతి హావుతానే గ్రామ ప్రజలందరూ సాధారణంగా ఈ కమిటీ మాటను శిరస వహిస్తారు ఆ పంచాయతీలో హాంగ్త ఎలా చెప్తే అలా జరుగుతుంది సార్ హాంగ్త ఏ శిక్ష వేస్తే అదే శిక్ష కంపల్సరీ అనుభవించి ఒప్పుకోవాలి సార్ ఆ శిక్షని అనుభవించాలి ఈ కమిటీ సభ్యులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా తీర్పు చెప్పాలన్నా గ్రామ చావిడి దగ్గరే సమావేశమవుతారు ఈ చావిడిని కువి భాషలో బేరో ముండా అంటారు కోదులలో ఇంతకుముందు
అక్షరాస్యత లేనే లేదని చెప్పొచ్చు. వీరు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. టీచర్, పోలీస్, ఫారెస్ట్ గార్డ్ లాంటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడపిల్ల పుష్పావతి అయినప్పుడు కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు పాటిస్తారు. పెద్ద పిల్ల అయిందంటే అమ్మాయికి ఇంట్లో ఒక ముసలాడు తీసుకొచ్చి తలలో నూనె రాయిస్తారండి. తలకు నూనె రాయించి చిన్న కుండ పెట్టి పసుపు కుంకుమ బియ్యం పట్టుకొని గడ్డకి వెళ్ళిపోతారు. గడ్డకు తీసుకెళ్ళి అమ్మాయికి గడ్డ దగ్గర స్నానం చేయించేసి ఇంటికి తీసుకొచ్చి దూరిపించేస్తారండి. కీడేం ఉండదు ఇంకా మా దగ్గర. మళ్ళీ దీసర్ దగ్గర వెళ్తారండి. మళ్ళీ బుట్టి దగ్గర బియ్యం దీపం పట్టుకొని అతని దగ్గర వెళ్తారు. మంచి ముహూర్తమే కాదనేది అతనే చెప్తారు. వీరిలో పెళ్ళిళ్ళు మూడు రకాలు. పెద్దలు కుదిర్చే పెళ్లి, రెండు కుటుంబాలు ఇష్టం మేరకు చేసే పెళ్లి, సాంప్రదాయ పెళ్లి. అది ఎలా అవుతుందంటే సారా తీసుకెళ్లి ఆ అమ్మాయి తాలూక అమ్మా నాన్నతో ఆ పెద్దలతో మాట్లాడి పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకుంటాం. సారాతోనే నిర్ణయిస్తాం. అది సాంప్రదాయ పెళ్లిలో ప్రేమ పెళ్లి. అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతుంటారు. రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు అలా గెలుతూ అమ్మాయి అబ్బాయి మాట్లాడుతూ లేపుకొచ్చేస్తారు. లేపుకొచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు వస్తారు, బంధువులు, మా అమ్మాయిని ఎందుకు లేపుకొచ్చేసారు అని. ఇవతల పెద్దలు అవతల పెద్దలు మాట్లాడేదో అంగీకారం చేసుకుంటాం. బలవంతపు పెళ్లి చూడంగానే అమ్మాయి బాగుంటే ఆహా ఇది మా అబ్బాయికి బాగుండదని చెప్పి దాన్ని రెక్కపట్లాకుని వచ్చేసి కట్టబెడతాం. అది ఇష్టం ఉంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. అది బలవంతపు పెళ్లి. స్త్రీల ప్రసవ సమయంలో కొన్ని పద్ధతులు అనుసరిస్తారు. ఒక ముసలావిడ ఉండేది అనమాట, డెలివర్ చేసే ఆవిడ. ఆవిడ వచ్చి డెలివర్ చేయించేది. చేయించి కత్తితోటి బొడ్డు కోసేవాళ్ళు. అప్పుడు బొడ్డు కోసి స్నానాలు చేసి పక్కన అనమాట చిన్న గదిలోనో లేకపోతే పక్కన పెట్టి పడుకోబెట్టేవారు. ఆవిడకి తోపండి ఇచ్చేవారు రాగుపిండితోటి. తీయట అమ్మలి పులిపు వేయకుండా తీయగా చేసి అమ్మలు ఇచ్చేవారు. బొడ్డు పడేవారు పక్కనే ఉండేది కీడ అనేసి. ముసలావిడ ఉండేది అనమాట, ఏంటంటే గురుమాయ బుడ్లు అనేసి మా ఊరు ఏజెన్సీలోని. ఆవిడకి పిలిపించి ఇంత బుట్టిలు ఉంటాయండి, చిన్న బుట్టిలు. ఆ బుట్టిల దగ్గర బియ్యం పెట్టి దాని మీద దీపం పెట్టేవారు చిన్న కోడిపిల్లతోటి. ఆ రోజు ఆవిడకి మొక్కుబడిలాగా చేస్తుందండి. దీసర్ అనేసి ఉంటారండి, అబ్బాయి మంచి ముహూర్తంలో పుట్టారా లేదంటే బాగాలేదా ఏదనేది అతనే చెప్తారు. తను బాగాలేకపోతే కోడిపిల్లతోటో లేకపోతే కొబ్బరికాయతోటో ఏదైనా మొక్కు చేయించుకోవాలంటే చేయించుకోవాలి. నిత్యం శ్రమలో ఆనందాన్ని, స్వేదంలో సంతోషాన్ని చూసుకునే కోదులకు పండుగలంటే పంచ ప్రాణాలు, అంబరమంటే సంబరాలు, సామూహిక ఉత్సవాలు. పండుగను కువి భాషలో పర్బ్ అని అంటారు. వీరి పండగల్లో మొదటిది ఇటుకల పండుగ. దీన్నే కువి భాషలో హిరేయి పర్బ్ అంటారు. ఇది పెద్ద పండుగ, అంటే తెలుగువారి ఉగాది పండుగ లాంటిది. శ్రీరామనవమి పండగకు ముందు రోజున ఈ పండగ స్టార్ట్ అవుతుంది. ఈ పండగ స్టార్ట్ అయ్యి సుమారుగా నెల రోజులుగా ఉంటుంది. మొదటి ఘట్టంగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇలవేలుపు దేవతకు ప్రతి ఇంటి నుంచి కూడా పూజ పురస్కారాలు చేసి వారి యొక్క కోరికలు తీరాలని, మాకు మంచి జరగాలని, మంచి పంటలు పండాలని, ఆరోగ్యాలతో ఉండాలని జన్మ మా ప్రజలు కూడా కోరుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఎవరైనా బయటివారు తమ పల్లెకొస్తే సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు. వారికి ఎదురేగి కాళ్ళు కడిగి మెడలో పూలమాల వేసి పసుపు బియ్యంతో కూడిన బొట్టు పెట్టి స్త్రీ పురుషులు కలిసి ఆనందంగా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అతిథుల్ని ఆహ్వానిస్తారు. ఈ పండుగ ముగింపులో చివరి నాలుగు రోజులు దగడ పర్బ్ జరుపుతారు. దగడ పర్బుని అమ్మతల్లి పండుగ అంటారు. మేము పండిస్తున్న పంటలు ఏంటంటే వరి కానీ, సామ కానీ, సోళ్ళు కానీ, కందులు కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న బుట్టిలో పెట్టి ఆ బుట్టితో తీసుకెళ్ళి ఒక దీపం బుట్టి పట్టుకుని వెళ్ళి సేట అవన్నీ తీసుకెళ్ళి మున్సిపల్ దగ్గర పెట్టి దానికి అక్కడ గురుమాయ బుడ్లంతా కూడా అన్నిటికి కూడా పసుపు నీళ్లు జల్లి ఇవన్నీ కూడా పండాలి అని చెప్పేసి చెప్పి పంపిస్తారు. పోడు చేసినప్పుడు కానీ మామూలు ఏది చేసినప్పుడు కానీ విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాల్లో ఆ వాటిని తీసుకొచ్చి కలుపుతారన్నమాట. కలిపి తర్వాత పోడు చేసినప్పుడు చల్లుకోవడానికి ఇది అవుతుంది. ఈ అమ్మ తల్లి పండుగ రోజుల్లో శనివారం లేదా మంగళవారం
అనుపు ఉత్సవం చేస్తారు. ప్రతి ఒక్క ఇంటికి ఆ గురుమాయ బుడ్డలు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకి జబ్బుతో ఉన్న వాళ్ళందరూ కూడా దీపహారం ఇచ్చి తర్వాత బియ్యం వీటితో మొత్తం తల నుంచి కింద వరకు ఏం రోగాలు ఉన్నా పోవాలి ఎక్కడ ఏ ప్రయాణానికి వెళ్ళినా సుఖంగా వెళ్ళాలి అని చెప్పేసి దీవెనలు చేయడం అందరూ కూడా ఆ రోజు ఉదయానికి వంటలు ఏమైనా వండేసి తినడానికి తర్వాత అక్కడ పూజకి తీసుకెళ్ళడానికి చిన్న అడ్డాకులతో చిన్న చిన్నవి పెట్టి ఆ అడ్డాకుల్లో అన్నం మిరపకాయ ఉల్లిపాయలు జొన్న ఇవన్నీ కూడా పట్టి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏవైతే మేము పనిముట్లు వ్యవసాయానికి వాడతామో ఆ పనిముట్లు అంతా కూడా చెక్కతో తయారు చేసి అక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ చివరి రోజు ఆవును కూడా ఒకటి బలిస్తారు హిరై పర్బుకి డగడా పర్బుకి మధ్యలో ఒక రోజు గుడ్డు పండుగ చేస్తారు దీనినే ఆయుధ పూజ అంటారు ఊరి జనమంతా కలిసి ఊరి బయట ఒక పొడవాటి మాను వద్ద తాము వేటకు వాడే ఆయుధాలన్నీ పెడతారు తరువాత గురుమాయిలు ఆయుధాల దగ్గర ఓ కోడిగుడ్డు పెట్టి పూజ చేస్తారు ఓ కోడిని బలిస్తారు తరువాత ఒకరు తుపాకీతో ఆ గుడ్డును పేలుస్తారు కోడిగుడ్డుకు తుపాకీ గుండు తగలకపోతే ఊరి జనమంతా కలిసి రాళ్లతో గుడ్డును పగలగొడతారు తరువాత నేరేడు కొమ్మలతో ఒక పాడెలా తయారు చేసి అందులో ఒక పాపను పడుకోబెట్టి పైన నేరేడు కొమ్మలు కప్పి ఊరేగింపుగా తీసుకెళ్లి రత్సబండ దగ్గర దింపుతారు తరువాత దాని చుట్టూ ఆడామగా తిరుగుతూ థింసా నృత్యం చేస్తారు ఆ నేరేడు కొమ్మల నుంచి పాపను బయటకు తీసి తలా ఒక కొమ్మ తీసుకెళ్లి తమ తమ ఇళ్లపై వేసుకుంటారు ఇలా చేస్తే శుభం జరుగుతుందన్నది కోదుల విశ్వాసం ఈ తతంగమంతా పూర్తయిన తరువాత జనమంతా వేటకు సిద్ధమవుతారు డప్పుల చప్పుళ్ల మధ్య ఆడా మగ పిల్లా జల్ల అందరూ కలిసి సమీపంలోని అడవికి వేటకు వెళతారు ఆ రోజు వేటలో ఏం పడినా పడకపోయినా అడ్డాకులను కట్టెలను ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తారు ఈ వేడుకకు ముందు ఎవ్వరూ కూడా ఊరు దాటి వేటకు వెళ్లరు ఇటీకల పండగ అయిపోయిన తర్వాత మాత్రమే మామిడి పండు అనేది తింటారు ఈ పండగ సందర్భంగా బియ్యం అడగడం గానీ సరదాగా జనాలు నీళ్లు చించుకోవడం గానీ ఆనందంగా గడపడం ఈ నెల రోజుల్లోనే జరుగుతుందండి ఆ తర్వాత దగడ పండగతోటి పండగ ముగిసిపోతుంది హిరై పర్బుకి దగడ పర్బుకి మధ్యలోనే పెళ్లిళ్లు విరివిగా జరుగుతాయి ఈ మాసంలోనే ఎక్కువగా చుట్టము రావడము పోవడం అవుతుంటారు మే జూన్ జూలై నెలల్లో పండగలేవి లేవు కొండలు పొడిసేన్లు మేము తూవుకుంటాము అలాగే గరలు తూవుకుంటాము కొంతమంది మేము కర్రలకి వెళ్తాము ఎప్పుడైతే వర్షాలు పడతాయో వెంటనే మేము విత్తనాలు చల్లుకుని పంటని మేము పండించుకోవడానికి సిద్ధం చేసుకుంటాం మే 13 14 15 తేదీల్లో జరిగే మోదకొండమ్మ జాతరకు మాత్రం పెద్ద సంఖ్యలో హాజరవుతారు మళ్ళీ ఆగస్టు నెలలో కొర్ర కొత్త పండుగను జరుపుకుంటారు ఇది ఒక్కరోజు పండుగ దీనిని కువి భాషలో కుహిళి మార్క పర్బ్ అంటారు దీనినే బంద పర్బ్ అని కూడా పిలుస్తారు కొర్ర కొత్త పండుగను గురుమాయిలు నిర్వహిస్తారు పండుగ రోజు వీరు 3 చోట్ల పూజలు చేస్తారు ముందుగా ఊరు బయట పనస చెట్టు కింద జాకరమ్మ పూజ చేస్తారు జాకరమ్మ దగ్గర చక్కగా ముగ్గు వేసి బియ్యం పోసి కోడిపిల్లను బలిస్తారు గుమ్మడి ఆకు కొత్త చింతకాయ మొక్కజొన్న మామిడి టెంక కొత్త పసుపు కొమ్ము పెట్టి పూజలు చేస్తారు పొలాల మధ్య మరో చోట చెట్టు కింద రెండో పూజ చేస్తారు ఇది అరవోలు దేవుల పూజ
ఇక్కడ కూడా కోడిని బలిచి పూజలు నిర్వహిస్తారు. ఇక గురుమాయిల మూడవ పూజ వెండి తల్లి బంగారు తల్లి పూజ. నాలుగు చిన్న కర్రలతో పందిరి వేసి మధ్యలో అరటి మొక్కను పెట్టి దాని చుట్టూ పసుపు ముగ్గు వేసి దీపం వెలిగిస్తారు. తర్వాత అక్కడ బియ్యం పసుపు నీళ్లు పోసి పూజలు చేస్తారు. ఇక్కడ కూడా కోడిని బలిస్తారు. ఈ మూడో పూజతో కొర్ర కొత్త పండుగ పూర్తవుతుంది. ఈ పండుగ రోజు ఎవ్వరూ పనులకు పోరు. పండుగ రోజు కాబట్టి ఈరోజు అందరూ పనికి ఎవరు వెళ్ళలేదు సార్. ఈ కొర్ర కొత్త పండుగ చేసుకున్న తరువాతనే కొత్త పంటల్ని తినడం ప్రారంభిస్తారు. అంతకుముందు ఎవరైనా తింటే అది పెద్ద తప్పుగా భావిస్తారు. అక్టోబర్లో వచ్చే దసరా పండుగను కూడా కోడులు ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజు నుండి దోసకాయలు అడవి తీగ దుంపలు తింటారు. ఇక ఫిబ్రవరిలో బిచ్చా పర్బ్ జరుపుకుంటారు. దీనినే విత్తనాల పండుగ అని కూడా అంటారు. ఒక్కరోజు జరిపే ఈ పండుగను మూడేళ్లకొకసారి మాత్రం మూడు రోజులు జరుపుకుంటారు. ఈ పండుగకు శంకుదేవుణ్ణి పూజిస్తారు. శంకుదేవుడంటే భూదేవి లేదా ధరణి అని అర్థం. శంకుదేవునికి పందిని కాని మేకను కాని బలిస్తారు. వచ్చే ఏడాది చక్కగా పంటలు పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శంకుదేవుణ్ణి కోరుకుంటారు. ఇది భూదేవత పండుగ కాబట్టి ఆ రోజెవ్వరూ భూమిని తవ్వకూడదని, ఏ పనికి వెళ్లకూడదని వీరి కట్టుబాటు. వీరు ఎక్కువగా భూత వైద్యం, నాటు వైద్యాన్ని నమ్ముతారు. ఊరికి మొత్తం ఏదైనా జబ్బులన్నా జ్వరమన్నా వస్తే నాటు వైద్యులు చేస్తానండి. వేరులు ఆకులు తెచ్చి రాస్తామండి. తలనొప్పి కూడా పోతాయి. కాలు విరిగినా వేరులు తెచ్చి నూరేసి కట్టేస్తానండి. ఆడు బాగా పాడతాడండి. ఒక రూపాయి తీసుకోవాలి. జ్వరం వస్తే మంత్రం వేయడం, భూత వైద్యం చేయడం, ఏవేవో తాయెత్తులు కట్టడం వీరిలో సర్వసాధారణం. కోదుల్లో ఆడా మగ మద్యం తాగడం అనేది సర్వసాధారణ విషయం. పండగ సమయాల్లో ఇది మరీ ఎక్కువ. వీరు జీలుగు కల్లు సారా తాగుతారు. కోదులు సంగీత ప్రియులు. పండుగ దినాల్లో ఇతర సరదా వేడుకల్లో వీరు కొన్ని వాయిద్యాలతో అద్భుతమైన జానపద సంగీతాన్ని సృష్టిస్తారు. వీరు ఎక్కువగా వాడే సంగీత పరికరాలు పిల్లన గ్రోవి, దీనిని పిరుస్ అంటారు. గిల్కా, దీనిని జుల్కా అంటారు. తుడుమ్, దీనిని లిసేణి అంటారు. గుమ్రా, చిన్న కూజ వంటి వాయిద్యం. డప్పు, ప్రతి వేడుకలోనూ డప్పును తప్పకుండా వాడతారు. పండుగ నాడు వాడుకుంటాం, సరదా చేస్తాం. ఎక్కడ ఎక్కడ కారణం జరుగుతుంది అక్కడ మేము సరదా చేస్తాం. కోదుల జీవితాల్లో ప్రతి సంఘటనలోనూ ప్రతి సందర్భంలోనూ పాటలు పల్లవిస్తాయి. వీరు ఆనందంలోను విషాదంలోను పాటలతోనే తమ భావాలను వ్యక్తం చేస్తారు. జీవితమే ఒక పాటగా భావించి కష్ట సుఖాలను సమంగా స్వీకరించి ముందుకు సాగడమే వీరి గొప్పతనం. ఒక్కో సందర్భంలో వీరు ఒక్కో పాట పాడతారు. పాచుకథ, చుట్టాలు ఊరొదిలి వెళ్లేటప్పుడు పాడే పాట.
ఆ మర్యాదను స్వీకరించారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే మన్నించండి, క్షేమంగా వెళ్ళిరండి అని ఈ పాటలోని భావం. సాగనంపే పాట పెళ్లి కూతుర్ని అత్తగారింటికి సాగనంపుతూ పాడే అప్పగింతల పాటిది. పగలంతా కాయకష్టం చేసి వచ్చి రాత్రిపూట ఇంటి వద్ద పాడే పాట. చిన్నపిల్లల అభినయ గేయం. ఇలా పాటలు వాళ్ల జీవితాల్లో పల్లవిస్తుంటాయి. మరణాన్ని ఒక సామూహిక కార్యక్రమంగా, సాంఘిక వ్యవహారంగా భావిస్తారు ఖోదులు. ఊరిలో ఎవరైనా చనిపోయిన విషయం తెలియగానే ప్రతి ఇంటి నుంచి తలా ఒక కర్రను తీసుకొచ్చి మృతుని ఇంటి ముందు గుట్టగా వేస్తారు. అందరూ వచ్చిన తరువాత మృతదేహానికి స్నానం చేయించి మంచంపై పడుకోబెట్టి శ్మశానానికి తీసుకెళ్తారు. ఊరిలోని వారు తెచ్చిన కర్రలను చితిగా పేర్చి దానిపై కొత్త తెల్లని వస్త్రాన్ని పరుస్తారు. అది స్త్రీ శవమైతే శవానికున్న ఆభరణాలు, గాజులు, మెడలోని పూసలు తీసి చితిపై పడుకోబెడతారు. బంగారు ఆభరణాలు తప్ప గాజులతో సహా అన్ని ఆభరణాలను, చివరకు ఆమె తిన్న కంచం, గ్లాస్ కూడా చితిపైనే ఉంచుతారు. గ్రామస్థులు చీరల్లో కట్టి ఇచ్చిన డబ్బులు తీసేసి ఆ చీరల్ని కూడా చితిపైనే వేస్తారు. తరువాత చితికి నిప్పు పెడతారు. చితి అంటుకున్న వెంటనే ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరుతారు. కొంత దూరం వచ్చిన తరువాత జనమంతా ఒకచోట సమావేశమవుతారు. చీరల్లో వచ్చిన డబ్బుని అందరికీ సమంగా పంచుతారు. తదుపరి కార్యక్రమాల గురించి చర్చించి ఇక్కడే నిర్ణయం తీసుకుంటారు. ఇలా జరిగే సమావేశాన్ని గణోజం అంటారు. ఒక నెల రోజులో, రెండు నెలలైనా సరే, ఒక పంది కూన, కోడి పిల్ల ఇది చేసి, కొబ్బరికాయ చేసి డుంబ పిలుస్తాము. అక్కడి ఆ చుట్టాల బంధువులు అందరు కూడా కూడతాం. దినవాళ్ళకి మళ్ళీ అందరు కూడి దినవారం చేస్తాం. కోదులలో వెనుకబాటుతనం ఎక్కువ. సరైన పోషకాహారం, పరిశుభ్రత లేక, చాలినన్ని వైద్య సదుపాయాలు లేక వీరు ఎక్కువగా మలేరియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వీరు ఇప్పుడిప్పుడే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ITDA చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్నారు. యువకులు చదువుల వైపు, చదువుకున్న వారు ఉద్యోగాల వైపు పయనిస్తున్నారు. పాడేరులో ITDA పెట్టడం వల్ల ITDA ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారాలతో ప్రతి పల్లెలో కూడా 3 కిలోమీటర్ దూరంలో ఒక యూపీ స్కూల్, 1 కిలోమీటర్ దూరంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టి విద్య నేర్పుతుందండి. చిన్నప్పుడు పులిపెంట్ చూసిన వాడిని చూసి భయపడి పారిపోయిన వాడిని ఈరోజు నేను చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగము చేస్తున్నాను. కోదుల జీవితాలలో కొత్త పొద్దు పొడుస్తోంది. వారి గూడేలలో సరికొత్త కాంతి రేఖలు విచ్చుకుంటున్నాయి. వారిని ప్రగతి పథంలో నడిపిస్తూనే వారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో కృషి చేస్తోంది.